नमस्ते मित्र स्वागत चीना ये जरगकूद अदे जो चीना तन चेत तन नत्ति पैन तन चीपेको भस्मासुर हस्तम नी की प्रतीक मारी भारत देश तो गाल्वन वैली मुखामुखी पोराट फल भारत देश संबंध कॉन्फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेड यूनियन वाल व्यापारा रद्द चुस्क जी 6000 కోట్లు ఇప్పటికిప్పుడు ఈ సంవత్సరానికి సంవత్సరం 4000 కోట్ల రూపాయలు వ్యాపారం రద్దు చేసుకున్నది. దీనిపైన మనం ఇప్పుడు విశ్లేషణ చేద్దాం. మిత్రులారా, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హిందూ జాతీయవాదాన్ని ప్రోత్సహించండి, ఇతర మిత్రులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి. భారతదేశంలో నుండి వ్యాపారులు దేశభక్తి ఈరోజు వాళ్ళు ఎంత ఉందంటే దేశం యొక్క అవసర రీత్యా దేశానికి కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి రక్షణ నిమిత్తం ప్రభుత్వం తీసుకున్నటువంటి యాప్లకు బ్యాన్కు సపోర్టుగా రద్దుకు సపోర్టుగా వీళ్ళు కూడా కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ అనేటువంటి వాళ్ళు ఈరోజు వ్యాపారాన్ని చైనాతో వ్యాపారం రద్దు చేసుకోవడండి. ఇక భారతదేశంలో ఉండేటువంటి వ్యాపారం కనుక పరిశీలిస్తే ఉత్సవాల ఆధారంగా పండగల ఆధారంగా చైనా వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. రాఖీలు కూడా ఎక్కడి నుంచి రావాలా? చైనా నుంచి రావాలా. తర్వాత టపాసులు ఎక్కడి నుంచి రావాలి? దీపావళికి సంబంధించి అక్కడి నుంచి రావాలా. ఇతర ఉత్సవాలు అన్నీ కూడా ఒక చీప్ ఏదైతే శ్రమ దోపిడి, చైనాలో శ్రమ దోపిడి పథకం ఏదైతే ఉందో దాన్ని 996 అంటారన్నమాట. శ్రమ దోపిడి పథకం 9 గంటల తెల్లారి 9 నుంచి సాయంత్రం రాత్రి 9 వరకు రోజు పనిచేయాలా, 6 రోజులు పనిచేయాలా అనేటువంటి ఒక శ్రమ దోపిడి పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతి ప్రకారంగా శ్రమ దోపిడి ఫలితంగా చీప్ ప్రొడక్షన్స్ రావచ్చిన కారణంగా అది భారతదేశం పైన రుద్రం జరిగింది. ప్రపంచంలో అతి ఎక్కువ కొనుగోలు శక్తి కలిగినటువంటి భారతదేశం, ముఖ్యంగా మీరు ఆలోచించాలి మిత్రులారా, ఒక యూరప్లో ఉండేటువంటి జనాభా కంటే భారతదేశ జనాభా ఎక్కువ. యూరప్ యొక్క లో ఉండే దేశాల కంటే మన దేశంలో ఉండే రాష్ట్రాల యొక్క వైశాల్యం ఎక్కువ. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశం వ్యాపారం చేసి భారతదేశం పైన పట్టు సాధించాలని ప్రయత్నం చేసినటువంటి చైనా ఈరోజు గాల్వాన్ వ్యాలీ ముఖాముఖి పోరాటం చేత తన నష్టపోవడం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో కానీ ఇతర ప్రాంతాలన్నింటినీ కూడా, భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా భారతీయ ఉత్పాదం కో కరో స్వీకార్, చీనీ ఉత్పాదం కరో బహిష్కార్ అనే నినాదంతో ఈరోజు ట్రేడ్ ఏదైతే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారస్తులందరూ కూడా ఒక సమూహంగా ఏర్పడి దానికి బీసీ భరత్ అనేటువంటి అధ్యక్షుని ఆధ్వర్యంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ పండుగల సందర్భంగా ఎటువంటి వస్తువులు కూడా స్వీకరించకూడదు అనే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కారణం చేత వెంటనే 4000 కోట్లు, రాబోయే కాలంలో 6000 కోట్లు, చిట్ట చివరికి 13000 కోట్ల రూపాయలు 2021కి చైనా నష్టపడిపోతుంది. ఇది తనకు తనుగా భస్మాసుర హస్తం తన నెత్తిపైన తన పెట్టుకున్న కారణం చేత ఈ విధంగా జరుగుతోంది. ఇది మనం గమనించాల్సిన అవసరం ఉంది మిత్రులారా. ముఖ్యంగా భారతదేశంలో అంటే దేశీయంగా తయారు చేసినటువంటి ఈ శివకాశి టపాసులు వీటివన్నిటికి కూడా చీప్ లేబర్, ఏదైతే 996 అనేటువంటి ఒక పద్ధతి ప్రకారం శ్రమ దోపిడీ కారణంగా వచ్చేటువంటి వాటిని కారణంగా తక్కువ రేటుకు అమ్మే కారణం చేత ఈరోజు భారతదేశంలో వాళ్ళ యొక్క వ్యాపారను దినదినంగా వాళ్ళు పెంచుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ కారణం చేత స్వదేశీ అనేటువంటి వస్తువు వచ్చిన కారణం చేత ఈరోజు అందరూ కూడా తిరిగి ఈ పరిశ్రమలు తిరిగి అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉందని తెలియజేస్తున్నాను. ఎందుకంటే టపాసుల కాడి నుంచి, రాఖీల కాడి నుంచి ఇప్పుడు భారతీయ ఉత్పాదనలు తిరిగి పుంజుకునేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే కన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడ్ చేసేటువంటి తీసుకున్నటువంటి ఈ యొక్క గట్టి నిర్ణయాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నా. ఇది చైనాకు పెద్ద చెంప పెట్టు లాంటి విషయం తెలియజేస్తున్నా. ఇటువంటి దేశభక్తి కలిగినటువంటి సంస్థలు ముందుకొచ్చినందుకు వాళ్ళందరికీ, ముఖ్యంగా బీసీ భరత్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. భరత్ మాతాకి జై, జై శ్రీరామ్.